రాజకారణంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది ఆశాభావులు ఉన్నారు, పోటీ పడే వాళ్ళు ఉన్నారు, టికెట్ల విషయంలో కొంత అసంతృప్తులు అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఎక్కడైతే ఆ పార్టీలో పోటీ ఎక్కువ ఉంటుందో మేము పోటీ చేస్తామన్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటప్పటికి పరిస్థితి విరుద్ధంగా ఉంది, మేము పోటీ చెయ్యము అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు తప్పించుకున్నారు, పోటీ చేయడానికి భయపడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాయో. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి ఎలా ఉంది అనేది అది మీ ఊహగానే మేడం. పోటీ చేయట్లేదు అనేది ఇప్పుడు కేంద్ర స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాదాపు 40% ఎబో మా పార్టీ అభ్యర్థుల్ని చేంజ్ చేసుకుని రాత్రి టికెట్లు ఇచ్చుకుంటారు. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే మేడం, ఒక సామాన్యుడిని కూడా పార్లమెంటు పంపగలిగే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, వరంగల్లో చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినాడు, తెలంగాణ విగ్రహాలకు సంబంధించి ఏదో రూపశిల్పికి ఉన్నప్పుడు పార్లమెంట్లో అవకాశం ఇచ్చి 2 దఫాల పార్లమెంటు పంపించిన చరిత్ర కేసీఆర్ గారిది. బొంతురామోహన్ గారు ఉన్నారు, మా పార్టీ మొట్టమొదటిసారిగా మేయర్గా తయారు చేసింది. అంటే సామాన్యుడిగా జనాలలో సమీకరించి బలం లేకపోయినా వ్యక్తిగతంగా టీఆర్ఎస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళని కూడా ఒక రాజకీయపరమైన పదవిలో కూర్చోబెట్టే స్థాయి క్యాపబిలిటీ కేసీఆర్ గారికి ఉంది. కానీ ఎప్పుడైతే మొదటి దఫాల తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, కేసీఆర్ గారి విజను, కేసీఆర్ గారి లక్ష్యము, ఆయన ఏదైతే తెలంగాణని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎలాగైతే ఆగం చేస్తాము, ఇట్లయితారు అట్లయితారు అని శాపనార్థాలు పెట్టిరో, దాన్ని విభేదించడం కోసం కేసీఆర్ గారు ఒక విజన్ తోటి వచ్చే క్రమంలో రాజకీయ అస్థిరత అనేది జరుగుద్దనే క్రమంలో వేరే పార్టీ నుంచి ఉన్న నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీలో చేరుకుంది. ఆయనకు అవసరం కానీ అవకాశం కానీ లేదు. కానీ రాజకీయ అస్థిరత కనుక జరిగితే తెలంగాణ ప్రజలకి నీళ్ళు ఇవ్వలేము, కరెంటు ఇవ్వలేము, నిధుల విషయం లేదని ఇబ్బంది జరుగుతుంది అనే క్రమంలో కేసీఆర్ గారు అలా వేరే పార్టీ నాయకులను కూడా ఇందులో ఉన్న వాళ్ళని కాదని చెప్పేసి రాజకీయ సుస్థిరత కోసం ప్రభుత్వం కోసం చేసినటువంటి క్రమం కేసీఆర్ గారిది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, స్కూలు పిల్లలు కూడా ఎగ్జామ్స్ రాస్తే క్వార్టర్స్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్లు ఫైనల్ ఇట్లు ఉంటాయి, 100 రోజులలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని అద్భుతాలు చేస్తాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 100 రోజులనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. సొంతంగా కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ చరిత్ర ఉంది కదా, ఎంతో మంది త్యాగాలు చేశారు కదా కాంగ్రెస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పటికప్పుడు రాత్రి పూట వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చే బదులు కాంగ్రెస్లో త్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పరిపాలన 100 రోజుల మీద రిఫరెండానికి ఎందుకు పోవట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళంతా కూడా అభ్యర్థుల కంటే కూడా కేసీఆర్ గారిని చూసి ప్రజలు ఎక్కువగా ఓట్లేసినటువంటి సందర్భాన్ని గత ఎన్నికల్లో చూసినాం. కాంగ్రెస్ పార్టీకి మాకు 1.8% ఓట్లే తేడా ఉంది. మరి వాళ్ళ పరిపాలనకు 100 రోజులకి రిఫరెండానికి పోకుండా బీజేపీ వాళ్ళదంటే ఇక అడిగేవాడు లేడు, ఇచ్చేటోళ్ళు లేడు కాబట్టి ఉన్నోడే దొరికినోడే వాళ్ళ ఆనందం వాళ్ళది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రాజకీయపరమైనటువంటి కక్ష గట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకునే నాయకులు ఎవరైతే అధికారం కోసం వాళ్ళు పార్లమెంటు పేరు. ఇవాళ ఉమ్మడి నల్లగొండ మేడం ఉంది మేడం, సైదిరెడ్డి అని ఉజ్జనగర్ ఎమ్మెల్యే ఎన్ఆర్ఐ క్యాండిడేట్, కేసీఆర్ గారు జగదీష్ రెడ్డి గారు పట్టుబట్టించి ఆయన ఉజ్జనగర్ ఎమ్మెల్యే చేశారు. బై ఎలక్షన్లలో చాలా పెద్ద మొత్తాన్ని ఆయన కోసం పార్టీ మొత్తం సాక్రిఫైస్ చేసింది. ఇవాళ బీజేపీ మొత్తాన్ని కూడా హుజూర్నగర్ ప్రాంతంలో దాదాపు 6 నెలల పాటు ఒక్కొక్కరు జైలు లంబాడాలకు సంబంధించిన భూములు కబ్జా కేసుల విషయంలో జైలు పంపించిన చరిత్ర సైదిరెడ్డి గారు. కానీ రాత్రికే సచిన్ లేపోయాడు, బీజేపీ పార్టీకి పోయాడు, ఎంపీ క్యాండిడేట్. అంటే కేసీఆర్ గారి విధానం ఎట్లుంటుందంటే మేడం, ప్రజలకి న్యాయం జరిగే క్రమంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు, రేపు సామాన్యులను తయారు చేయగలుగుతాడు. ఇప్పుడు పొయ్యూళ్ళంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా ఎట్లుంటుందంటే మేడం, వీళ్ళ లాజిక్ సింపుల్. బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళ సతీమణికి ఎంపీ ఇవ్వాలి, వాళ్ళ అన్నకి మల్లు రవి గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు మంత్రి, వాళ్ళ తమ్ముడికి కూడా ఎంపీ టికెట్ కావాలి, తుమ్మల నాగేశ్వరరావు ఉండు, తుమ్మల యుగేందర్ కూడా ఎంపీ టికెట్ కావాలి, కోమటిరెడ్డి గారు ఉండు, కోమటిరెడ్డి గారి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉండి మళ్ళీ ఇళ్ళకి వచ్చి ఇళ్ళ టికెట్ తీసుకుని గెలిచిండు, మంత్రి పదవి అడుగుతుండు, లేదంటే వాళ్ళ భార్యకి ఎంపీ టికెట్ అడుగు. అంటే కాంగ్రెస్లో గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎగిరి దంచిన అదే కూలి, నిలబడి దంచిన అదే కూలి. వీళ్ళది ఎట్లుంటుంది అంటే కాంగ్రెస్లో పాత కాంగ్రెస్ వాళ్ళకి గినక వాళ్ళ కుటుంబ సభ్యులకు గినక అవకాశం ఇవ్వకపోతే ఎమ్మటే ఖమ్మం జిల్లాలో ఒక్క మంత్రి తప్పుకున్నా ఇలా వీళ్ళ పార్టీ పరిస్థితి నిలకడ ఉండే పరిస్థితి లేదు. బ్లాక్మెయిల్ రాజకీయాలకి పెట్టింది పరాకాష్ఠ. ఇదే మానవతారాయి మాత్రం 20-25 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇలా పనిచేసినప్పుడు కూడా ఒక విద్యార్థి నాయకుడైనా ఆయనకు వీళ్ళు అవకాశం ఇయ్యరు. అంటే ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీతో సన్నిహిత సంబంధాలు ఉంటే వాళ్ళ దూర బంధువులకు కూడా అవకాశం దొరుకుతుంది, కానీ నికార్సైన కార్యకర్తలకు అవకాశం వచ్చే పరిస్థితి లేదు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. మేము అడుగుతున్నాం, 32 కార్పొరేషన్లు ఇచ్చారంటారు, అందులో ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి 16 మందికి ఇచ్చినారు. ఒక విద్యార్థి నాయకుడికి లే, ఒక పాత కాంగ్రెస్ వాళ్ళకి లే, లాబింగ్ల కనుక ఎవరైతే సక్సెస్ కాగలుగుతారో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అక్క దగ్గరికి చేర్చుకుంటారు.
కేసీఆర్ గారికి ఆ అవకాశం లేదు, అవసరం కూడా లేదు. మేము ఎవరినైనా యంగ్ బ్లడ్ కొత్త వాళ్ళని సామాజిక వర్గాన్ని బలహీన వర్గాన్ని తయారు చేసుకోగలుగుతాం కాబట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు. సో రామ్ గోపాల్ గారు, రాష్ట్రం అసెంబ్లీ ఎలక్షన్ల ముందు టికెట్లో పంచాయతీ కాంగ్రెస్లో సీరియల్గా నడిచింది, దాని గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎంపీ టికెట్ల విషయంలో అదే నడుస్తుంది కాబట్టి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఖమ్మం, భువనగిరి, ఇలాంటి నాగర్ కర్నూలు ఇలాంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా పోటీ ఉంది, ఎవరికి ఇవ్వాలి టికెట్ అనే దాంట్లో పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది అనేది మీడియాలో వార్తలు వస్తున్నాయి.